అమరావతిలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఇంకా కొంచెం సెట్ చేయండి, ఒరుగుతున్నారు మన సెట్ మైక్ కానీ ఆ స్టేజ్ కొంచెం తగ్గించి కొంచెం సెట్ చేయండి. ఓకే, అందరికి నమస్కారాలు. మీ విషయం ప్రత్యేకంగా చూస్తాం, మళ్ళా మీతో ఒకసారి మాట్లాడి ప్రత్యేకంగా చేద్దాం. ఓకే, ఎంతవరకు ఇస్తారు చూద్దాం. బడ్జెట్ లో పెట్టడం వేరే, అమలు చేయడం వేరే కదా అన్ని. ఓకే, అందరికి నమస్కారం. ఏదైతే ఆర్థిక సంస్కరణల ఫలితాలు పేద ప్రజలకు చేర్చాలను దానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చాం. యనమల రామకృష్ణ గారు ప్రవేశపెట్టినటువంటి ఈ బడ్జెట్ ఒక వినూత్నంగానే కాకుండా అన్ని విషయాల్లో బ్యాలెన్స్ ఉంది. ఒకటి తాత్కాలిక దీర్ఘకాలిక ప్రయోజనాలు రెండూ కూడా బ్యాలెన్స్ చేస్తూ అన్ని వర్గాలని కలుపుకొని వచ్చే విధంగా అన్ని రంగాలు కూడా బ్యాలెన్స్ చేసి భవిష్యత్తులో ఏదైతే ఒక లక్ష్య సాధన పెట్టుకున్నామో హైయెస్ట్ గ్రోత్ రేట్ రావాలి. రాబోయే 15 సంవత్సరాలు 12-15% మధ్యలో గ్రోత్ రేట్ రావాలి. సమర్థతకు పెద్దపేట వేయాలి అనే ఉద్దేశంతో ఈ బడ్జెట్ తయారు చేయడం జరిగింది. దీంట్లో కొన్ని వినూత్నంగా కూడా చూస్తే, ఒకప్పుడు ప్లాను నాన్ ప్లాన్, క్యాపిటల్ రెవెన్యూ ఇవన్నీ ఉండేటివి. ఇప్పుడు ప్లాన్ నాన్ ప్లాన్ వెళ్ళింది లేదు, ఓన్లీ రెవెన్యూ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఎక్కడైతే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎక్కువ ఖర్చు పెడతామో దానివల్ల ఎకానమీ సస్టైనబుల్ వస్తుంది. ఒకప్పుడు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ డబ్బులు లేక అప్పు తీసుకొచ్చినా మళ్ళీ రెవెన్యూ ఎక్స్పెండిచర్కి ఖర్చు పెట్టి మళ్ళీ తిరిగి పే చేయడానికి వెల్త్ క్రియేషన్ కూడా స్కోప్ ఉండేది కాదు. అలాంటి పరిస్థితి నుంచి ఈరోజు క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం. అంతేకాకుండా ఈరోజు మీరు చూసినప్పుడు వెల్ఫేర్కి ఎక్కువ పెద్దపేట వేశాం, మానవ వనరుల అభివృద్ధి కోసం ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం. ఇందులో మీరు చూస్తే 16,000 కోట్ల రూపాయలు డైరెక్ట్ వెల్ఫేర్ కోసం ఖర్చు పెడుతున్నాం. ఇందులో కూడా ఏదైతే ప్రతి ఒక్క కుటుంబాన్ని ఎంపవర్ చేయాలని నేను ఒక నిర్దిష్టమైన ఆలోచన, ఒక ప్రభుత్వం మంచి ప్రభుత్వం అయితే కుటుంబాలకు వెసులుబాటు వస్తుంది, వాళ్ళ కష్టాలకు తగిన ఫలితాలు వస్తూ ఉంటాయి. ఒకటి, మనం ఇచ్చే డైరెక్ట్ బెనిఫిట్ వల్ల మీరు చూసినప్పుడు రేషన్కు 2,500 కోట్లు, పెన్షన్లకు 4,376 కోట్లు, ఎన్టీఆర్ వైద్య సేవకు 1,000 కోట్లు, విద్యుత్ సబ్సిడీ 3,300 కోట్లు, ఇండ్లకు 1,456 కోట్లు, రైతు రుణమాఫీ 3,600 కోట్లు, డాక్రా రుణమాఫీ 1,600 కోట్లు, అదేమారి చంద్రన్న బీమా, ఇవి కాకుండా మళ్ళీ స్కాలర్షిప్లు ఇవన్నీ మీరు చూస్తే మినిమం 16,000 కోట్ల రూపాయలు మినిమం అవుతా ఉంది. ఇంకా దానికంటే ఎక్కువ వెళ్లే పరిస్థితి వస్తుంది. ఈ పోగ్రాఫీ 16,000 కోట్లు ఖర్చు పెడుతున్నాం. ఇంకొక పక్కన మీరు చూస్తే యువత తొలిసారిగా నిరుద్యోగ భృతి కానీ లేకుంటే అలవెన్స్ కానీ ఏదైనా ఏ పేరైనా యూత్ని ఎంపవర్ చేయడం కోసం 500 కోట్లు పెట్టి ఇంకొక పక్క కన్వర్జెన్స్ కూడా తీసుకొస్తున్నాం. అవసరమైతే మిగిలిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కార్పొరేషన్ నుంచి సప్లాన్ నుంచి కన్వర్జెన్స్ కూడా తీసుకొస్తున్నాం. దానివల్ల కూడా పెద్ద ఎత్తున ఫలితాలు వచ్చే పరిస్థితి వస్తుంది. ఇంకొక పక్కన రెవెన్యూ
బైఫర్కేషన్ అయిన తర్వాత చాలా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా రెవెన్యూ లోటు బడ్జెట్ ఎక్కడెక్కడ డెఫిసిట్ ని బ్యాలెన్స్ చేశాం. అదే మరిగా మీరు ఒకసారి చూస్తే 2016-17 ప్లాన్ ఎక్స్పెండిచర్ 103.11% కాగా నాన్ ప్లాన్ 94.85% కే కన్ఫైన్ చేశాం. చాలా కాషియస్గా ఎక్కడికక్కడ బ్యాలెన్స్ చేయడమే కాకుండా చాలా సిస్టమేటిక్గా ఖర్చు పెట్టడం జరిగింది. అందుకనే రెవెన్యూ ఎన్ని ఒత్తిళ్లు ఉన్నా ఈరోజు మొత్తం 3.06% కే జిఎన్డిపిని బ్యాలెన్స్ చేయగలిగాం. ఎఫ్ఆర్బిఎం ఏదైతే ఉందో దాన్ని ఇచ్చేయడం కోసం దీన్ని కూడా బ్యాలెన్స్ జిఎస్డిపిలో 3.06% బ్యాలెన్స్ చేయగలిగాం. ఫస్ట్ టైం ఉపాధి హామీలో ఈ గవర్నమెంట్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఉపాధి హామీ కన్వర్జెన్స్ తీసుకొచ్చాం. దానివల్ల దేశానికే ఒక ఆదర్శంగా తీసుకొచ్చాం. ఇప్పుడు ఏ డిపార్ట్మెంట్కు డిపార్ట్మెంట్ కన్వర్జెన్స్ లేకుండా ఫండ్స్ కూడా కన్వర్జెన్స్ లేకుండా చాలా ఇబ్బంది పడే పరిస్థితి నుంచి ఫస్ట్ టైం కన్వర్జెన్స్ తీసుకొచ్చాం. ఇది కంట్రీకే ఒక మోడల్ అయింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీరు చూస్తే 118% కన్నోట దగ్గర దగ్గర 18,000-19,000 కోట్లు ఖర్చు పెడుతున్నాం. ఎడ్యుకేషన్కి 20,000 కోట్లు ఖర్చు పెడుతున్నాం. ఇంకొక పక్కన పరిశ్రమలకి 114% బడ్జెట్లు పెంచాం. వాటర్ రిసోర్సెస్కి 60% పెంచాం. గ్రామీణ అభివృద్ధికి 31% పెంచడమే కాకుండా మొత్తం చూస్తే 18,000-19,000 కోట్లు ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చాం. మహిళలకు 33.3% పెంచాం. ఇంకొక పక్కన ఇండ్లకు 29% పెంచాం. ఫేర్ మన పౌర సరఫరాలకి 28% పెంచాం. అగ్రికల్చర్లో మీరు చూసినప్పుడు ఒక విధంగా కన్వర్జెన్స్ తీసుకొచ్చి 18,000 కోట్ల రూపాయల దగ్గర దగ్గర అగ్రికల్చర్ తీసుకొచ్చాం బడ్జెట్లో. ఇంకొక పక్కన గ్రామీణ అభివృద్ధి కోసం 19,565 కోట్లు తీసుకొచ్చాం. అన్నింటికంటే ముఖ్యంగా బీసీ సమక్షేమానికి, సమక్షేమంలో మీరు చూసినప్పుడు బీసీ సమక్షేమానికి 10,000 కోట్ల రూపాయలు పెడుతున్నాం. ఇది ది హైయెస్ట్, దట్ ఇస్ అవర్ కమిట్మెంట్. చేతి వృత్తులు కుల వృత్తులను ఆదుకోవడం కోసం, అదే మరి చేనేత కార్మికులను ఆదుకోవడం కోసం, ఇంకా ఎవరైతే అట్టడుగున ఉన్నారో మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కూడా ఒక 60 కోట్లు కార్పొరేషన్ పెట్టాం. ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ ఒక వినూత్నమైన కార్యక్రమాలతో స్కిల్ డెవలప్మెంట్ చేయడమే కాకుండా ఆధునికమైన పనిముట్లు ఇచ్చి వాళ్ళకు ఉపాధి కల్పించాలనుకుంటున్నాం. ఈ సంవత్సరం దానికి ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాం. ఇంకా ఎక్కువ చేయాల్సిన అవసరం ఉంది. అందుకనే 10,000 కోట్ల రూపాయలు అందరికంటే అగ్రతాంబూలం ఈరోజు వెనుకబడిన వర్గాలకు ఇచ్చాం. ఇది కాకుండా ఎస్సీలకు కూడా బాగా పెట్టాం. 9,547 కోట్లు ఎస్సీ సంక్షేమానికి ఖర్చు పెడతాం. గిరిజన సంక్షేమానికి కూడా 3,508 కోట్లు పెట్టాం. మైనారిటీ సంక్షేమానికి కూడా ఫస్ట్ టైం బాగా పెంచడం జరిగింది. అది కూడా మీరు చూస్తే 840 కోట్లు పెంచాం, 840 కోట్లు పెడుతున్నాం. కడాన క్రిస్టియన్స్ కార్పొరేషన్ కూడా 37 కోట్లు పెట్టి 100,000 రూపాయల నుంచి చర్చికి 300,000 రూపాయలకు పెంచాం. అదే మాదిరిగా అంబేద్కర్ మెమోరియల్కి 97 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. ఈరోజు బ్రాడ్గా మీరు ఈ బడ్జెట్లో చూసినప్పుడు లాస్ట్ ఇయర్ కంటే ఈసారి 15.71% పెంచగలిగాం. ఇంకొక పక్కన ప్లాను నాన్ ప్లాన్ వల్ల కన్వర్జెన్స్ వల్ల అన్ని డిపార్ట్మెంట్లు మామూలుగా అయితే ఒకసారి పెట్టినాక చాలాసార్లు అమలు చేయరు బడ్జెట్లన్నీ. లాస్ట్ ఇయర్ కూడా మీరు చూస్తే ఎంతైతే పెట్టామో అంత అమలు చేశాం, ఇంకా ఎక్కువే చేశాం. రాబోయే సంవత్సరం కూడా 17-18 సంవత్సరం ఏదైతే పెట్టామో దీనికంటే ఎక్కువ అమలు చేసే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే మాకు ఈఏపి కింద ఇంకా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకు రావాల్సినటువంటి సెంట్రలీ స్పాన్సర్ స్కీమ్స్లో స్పెషల్ స్టేటస్కి ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఇవ్వాలి, అది కూడా వస్తుంది. అది కూడా వస్తే దీనికంటే ఎక్కువే ఖర్చు పెడతాం. అంటే ఇక్కడ సమతుల్యం. నేను ఏదైతే మొదటి నుంచి చెప్పానో ఈరోజు ఆర్థిక సంస్కరణల కోసం